ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవి భాగవతం మొదటి స్కందం 10వ అధ్యాయం 10 ఘృతాచి. మధు కైటబుల వధ విన్నాక అడిగారు మునులు, సూత పురాణాలన్నీ రాశాక వ్రాసుడు శుకుడి చేత చదివించాడన్నావు, తపస్సు చేసి శుకుణ్ణి ఎలా కన్నాడు వ్యాసుడు? ఈ విషయం వ్యాసుడు ఎలా చెప్పాడు అలాగే మాకు వినిపించు, వినండి అంటూ ఎత్తుకున్నాడు సూతుడు. కుమారుడు కలగాలని మేరు పర్వతం శిఖరం మీద ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు వ్యాసుడు. నారదముని ఉపదేశించిన ఏకాక్షరాత్మకమైన వాగ్బీజ మంత్రం జపిస్తూ పరాశక్తిని ధ్యానించాడు. అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశము, ఈ 5 తత్వాల శక్తి కలిగిన కుమారుడు కలగాలి. ఈ సంకల్పం మనసులో పెట్టుకున్నాడు. అన్నపానాలు మానేశాడు. సదాశివుణ్ణి, భగవతిని ఆరాధించాడు. అంతటా శక్తి పూజ జరుగుతూ ఉందని భావించాడు. శక్తి లేని పురుషుడు నిందనీయుడని నిశ్చయించాడు. శక్తి కలవాడు పూజనీయుడని నమ్ముకున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. వ్యాసుడు తపస్సు చేసిన మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనముంది. దేవతలు, మునులు విహరిస్తారు ఇక్కడ. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, బ్రహ్మరుషులు నివసిస్తారు ఇక్కడ. దివ్యమైన సంగీత ధ్వనులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఇక్కడ. ఘోరమైన తపస్సులో కూర్చున్నాడు వ్యాసుడు. అతడి తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. అతడి జడలు అగ్నిశిఖల్లా ఎర్రబడ్డాయి. అపరిమితమైన అతడి తేజస్సు చూసి దేవలోకంలో దేవేంద్రుడు భయపడ్డాడు. బెంగపెట్టుకుని కూర్చున్నాడు. దేవేంద్రుడి అవస్థ చూశాడు శివుడు. దేవేంద్ర, ఇలా బెంగపడుతున్నావేమయ్యా నువ్వు? ఏమిటి నీ విచారానికి కారణం? తపస్సు చేస్తున్న మునుల్ని చూసి మచ్చరించుకోకూడదు. అందులో నీ వంటివాడు అసలే భయపడకూడదు. నా శక్తిని నమ్ముకునే కఠోరంగా తపస్సు చేస్తున్నారు వాళ్ళు. తపస్సులు ఎన్నడూ ఇతరుల కీడు తలపెట్టరు అన్నాడు. వ్యాసుడు ఎంత దారుణమైన తపస్సు చేస్తున్నాడో చూస్తున్నావు కదా, ఏం వచ్చిందని ఈ తపస్సుకి పూనుకున్నాడు అతడు. పులి మీద పుట్రలాగా నా మీదకేనేమో ఇదంతా. ఏమిటి ఇతడి కోరిక అని అడిగాడు దేవేంద్రుడు. మంచి కుమారుడు కావాలి అతనికి, అందుకనే ఈ తపస్సు అంతా 100 ఏళ్ళు పూర్తయ్యాయి. అతడికి కుమారుడు కలగాలని వరమిస్తాను వాడు అన్నాడు శివుడు. అన్న ప్రకారం వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుముని, లే, శుభలక్షణాలతో సుపుత్రుడు కలుగుతాడు నీకు. అమిత తేజోవంతుడవుతాడు అతడు. మహాజ్ఞానవంతుడవుతాడు. సర్వలోక ప్రియుడవుతాడు. సాత్విక గుణ సంపన్నుడవుతాడు. సత్యవంతుడవుతాడు. నీ కీర్తి లోక వ్యాప్తం చేస్తాడు అన్నాడు. అంతర్ధానుడైపోయాడు. శివుడి వరం వందనాలతో అందుకున్నాడు వ్యాసుడు. ఆనందంతో తన ఆశ్రమానికి వచ్చేశాడు. 100 ఏళ్ళు అంత ఉగ్రమైన తపస్సు చేసి బాగా అలసిపోయాడు వ్యాసుడు. ఆశ్రమానికి వచ్చి అగ్ని కోసం ఆరని మతించాడు. మతిస్తూ ఆలోచించాడు అతడు. అగ్ని పుట్టే అరణి ఇది, కుమారుడు పుట్టే అరణి ఆడది. ఆడది ఏది? నా దగ్గర రూపవతి మంచి కులంలో పుట్టింది. భర్తతలలో నాలుకలా మసులుకునేది అయిన పడుచు ఎలా లభిస్తుంది నాకు? లభించిన భారీగా ఎలా కట్టుకునేది నేను? అన్ని గుణాలు కల అనుకూలవతి కొడుకునికనే కులాంగన ఎక్కడ దొరుకుతుంది? పతివ్రత, చతురమణి, చతురమతి రూపవతి అయిన భార్య బంధననే అవుతుంది. అయినా కావలసిన సుఖం కలిగిస్తుంది. ఇంచేతే శివుడు కూడా నిత్యం ఆడదానిని కట్టుబడి ఉంటాడు. గృహస్థాశ్రమం దుర్ఘటమైంది. ఏం చెయ్యాలి నేను? ఇలా ఆలోచనలో ఉన్నాడు వ్యాసుడు. ఇంతలో ఆకాశ మార్గాన్న సమీపంలో అవుబడింది. అప్సరస కృతాచ్ దివ్యంగా ఉంది ఆమె రూపం. మెరుపులా చంచలంగా ఉంది శరీరం. అద్భుతంగా ఉంది అందం. చేరువులో ఆమెని చూడటంతోనే అంత సంయమనం కల వ్యాసుడు విలవిలలాడిపోయాడు. కామం అతన్ని కంగారు పెట్టింది. భావనలో పడ్డాడు అతడు. అడకత్తిరిలో పడిపోయినట్లున్నా నేను. ఏమిటి కర్తవ్యం ఇప్పుడు? ఒకవైపు ధర్మం, రెండో వైపు కామం. ధర్మం దాటరాంది. కామం దురాసదమైంది. నన్ను వంచడానికి ఈ అప్సరస ఇలా వచ్చింది. దీన్ని అంగీకరించిన సాటి మునులు నవ్విపోతారు. 100 ఏళ్ళు తపస్సు చేసి
అప్సరస కంటపడగానే వెంటబడ్డాడు వ్యాసుడు అంటారు. పోని, నిండు సుఖం లభించినా నిందైనా గ్రహణే సహించవచ్చు. గృహాశ్రమం కొడుకుని ప్రసాదించి సుఖపెడుతుంది, దానివల్ల స్వర్గం లభిస్తుంది. గృహస్థు జ్ఞానవంతుడైతే మోక్షం కూడా సిద్ధిస్తుంది. నిజమే. అయితే ఈ దేవకన్య వల్ల గార్హస్థ సుఖం లభిస్తుందా? లభించదు. పూర్వం బోర్వసి కోసం ఆశపడి పురూరవుడు పరాభూతుడయ్యాడు, నారదుడి వల్ల విన్నానది. ఇలా పరిపర విధాల భావించాడు వ్యాసుడు. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలో ఇది 10వ అధ్యాయం. 11వ అధ్యాయం చంద్రవంశం. పురూరవుడు ఎవరు? సౌనికాది మహామునులు సూతుణ్ణి అడిగారు. దేవకన్య ఊర్వశి ఎవరు? పురూరవుడికి ఊర్వశికి ఏమిటి సంబంధం? పురూరవుడు పరాభూతుడు ఎలా అయ్యాడు? అతడి పుట్టు పూర్వోత్తరాలతో ఈ కథ వినిమించు. నువ్వు చెబుతున్న కథలు వింటున్న కొద్దీ వినాలని ఉంటుంది మాకు. అమృతం కంటే మధురమైనవి నీ మాటలు. అమృతం ఎంత తాగినా తృప్తి ఉండదు. దేవతలకి అలాగే నీ మాటలు ఎంత విన్నా తృప్తి లేకుండా ఉంది మాకు. అడగవలసిన విషయమే అడిగారు అంటూ అందుకున్నాడు సూతుడు. దివ్యమైన కథ పురూరవుడి కథ, మనోహరమైన కథ, రసవంతమైన కథ చెబుతాను, వినండి. వ్యాసుడి నోట విన్నది విన్నట్లు వినిపిస్తాను. దేవతలు గురువు బృహస్పతి, అతడి భార్య తార, త్రిశుద్ధురాలామె అపురూపమైన అందకత్తె యౌవనవతి. ఆమె అవయవాలన్నీ మలిచినట్టుండేవి, ఎప్పుడూ మద విహ్వలంగా ఉండేదామె. ఓ మారు తమ యజమాని అయిన ఇంద్రుడి ఇంటికి వెళ్ళింది తార. అందాల రాణి కదా, ఆమెను చంద్రుడు చూశాడు. చంద్రుడిని చూచింది తార. కళ్ళు కళ్ళు కలిశాయి. తార మీద చంద్రుడు, చంద్రుడి మీద తార మనసు పడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఉభయులు కామించుకున్నారు. మన్మధుడు తన పని తాను కానిచ్చాడు. తారా చంద్రుడు ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ మంచి యవ్వనంలో ఉన్నారు. ఇద్దరూ మతోన్మదులై ఉన్నారు. ఇద్దరూ కామక్రీడల్లో మునిగి తేరారు. అపూర్వమైన ఆనందం అనుభవించారు. అలా హాయిగా ఎంతో కాలం గడిపారు వాళ్ళు. బృహస్పతికి మతిపోయింది. ఎంతో దుఃఖపడ్డాడతడు. తారని తీసుకురమ్మని ఒక శిష్యుణ్ణి చంద్రుడి ఇంటికి పంపాడు. చంద్రుడి కౌగులి వదలని వదిలిపెట్టలేకపోయింది తార. రాను పొమ్మంది. పదే పదే శిష్యుణ్ణి తిరగగొట్టాడు చంద్రుడు. బృహస్పతి మండిపడ్డాడు. తార కోసం తానే చంద్రుడింటికి వెళ్ళాడు. ఉదారుడు బృహస్పతి, ధీమంతుడు చంద్రుని చూసి అభిమానపూర్వకంగా ఇలా అన్నాడు. అధర్మ కార్యానికి నెట్టుకున్నావే నేను చంద్ర. నా భార్యని నీ ఇంట్లో ఉంచుకున్నావు ఏమిటి? నీ గురువుని నేను, నా యజమానివి నువ్వు. మూఢుడా, గురు భార్యతోనా ఈ దురాచారం? బ్రాహ్మణి చంపినవాడు బంగారం దొంగిలించిన బంగారం దొంగిలించినవాడు కళ్ళు తాగినవాడు, గురుభార్యతో సంభోగం చేసినవాడు, ఈ పాపాలు చేసిన వాడితో సంబంధం పెట్టుకున్నవాడు, ఈ ఐదుగురు మహాపాపులు. గురు భార్యతో జతకట్టావు నువ్వు. పాతకివి, దురాచారివి, నీచుడివి. నా భార్యను అనుభవించావు. దేవలోకంలో స్థానం లేదు నీకు. అయ్యిందేదో అయ్యింది. నా భార్యను నాకు ఇచ్చే, నా ఇల్లాలని నా ఇంటికి తీసుకుపోతాను. కాదంటావా? ఇదిగో గురు భార్యని అపహరించిన పాపాత్ముడివి నువ్వు, దురాత్ముతుడివి. ఇప్పుడే నిన్ను శపిస్తాను. భార్య వేరంతో బాధపడుతూ కోపంతో నిప్పులు కక్కుతూ ఉన్న బృహస్పతి మాటలు విన్నాడు చంద్రుడు. గురువుగారు, బ్రాహ్మణులు మీరు. బ్రాహ్మణులు కోపం తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి. ఎప్పుడూ ధర్మం తెలుసుకుని శాంతంగా ఉన్నవాడే బ్రాహ్మణుడు. అలాంటి వాడే పూజింపబడతాడు. కోపం తెచ్చుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు. తార ఎల్లకాలం ఇక్కడ ఉండిపోతుందా? తనకి బుద్ధి పుట్టగానే మీ ఇంటికి వచ్చేస్తుంది. అంతవరకు కొద్ది దినాలు మా ఇంట్లో ఉంటుంది. ఇంత మాత్రాన పుట్టి ములిగిందేముంది? ఆమె సుఖపడాలని వచ్చింది. రేపో మాపో తన్నంత తానే వచ్చేస్తుంది. వ్యభిచరించిన ఆడది బహిష్ట అయ్యాక దూషితురాలు కాదని, పాపాలు చేసిన బ్రాహ్మణుడు వైదిక కర్మలు చేశాక దూషితుడు కాడని మీరే కదా ప్రతిపాదించారు మీ ధర్మశాస్త్రంలో అన్నాడు. చేసేది లేక దుఃఖపడుతూ ఇంటికి వచ్చేశాడు బృహస్పతి. విచారం, అవమానం దిగమింగుకుంటూ ఇంట మన్మథ వేదనతో ఎంతో బాధపడ్డాడు అతడు. కొంతకాలం గడిచింది. తార రాలేదు. మళ్ళా చంద్రుడింటికి వెళ్ళాడు బృహస్పతి. వాకిటి ద్వారపాలకుడు అతన్ని లోపలికి పోనీయలేదు. నిలువున మండిపోతూ నిలబడిపోయాడు బృహస్పతి. ఎంతసేపైనా బయటకు రాలేదు చంద్రుడు. దాంతో మరింత మండిపడ్డాడు బృహస్పతి.
చంద్రుడు నా శిష్యుడు, నా భార్య వీడికి తల్లి వంటిది, తల్లిదానితో వ్యభిచరిస్తున్నాడు వీడు, వీడిని దండించడమే ధర్మం నాకు అంటూ వాకిలి బయట నుంచి గట్టిగా గర్జించాడు. చంద్ర, నీచుడా, పాపాత్ముడా, దేవతముడా, ఇంటి నుంచి బయటికి రావేమి రావేమిరా, నా భార్యన నాకు అప్పగించు, లేదంటే ఇప్పుడే శపిస్తాను, నిన్ను భస్మం చేస్తాను. బృహస్పతి గర్జన చంద్రుడి అంతఃపురంలో ఉరుముల్లా ప్రతిధ్వనించింది. చంద్రుడు బయటికి వచ్చాడు. నవ్వుతూ ఇలా అన్నాడు, ఏమిటి గురువుగారు ఇది, ఇలా అవాకులు చవాకులు వాగుతారెందుకు ఇక్కడ? తార అందాల రాణి, రాజు వంటి వాడి దగ్గర ఉండదగిన లక్షణవతి, ఆమె మీకు తగదు. మీకు తగిన కన్యని ఎవరైతే ఎక్కడైనా చూసుకోండి, తెచ్చి ముచ్చటగా మూడు ముళ్ళు వేసుకోండి, ఆమెతో సుఖపడండి. తారాదేవి వంటి అపురూప సుందరి మీ వంటి బిచ్చగాళ్ళ ఇంట ఉండదగినది కాదు. తనకి తగిన అందగాడు గుణవంతుడు అయిన భర్తనే ప్రేమిస్తుంది ఆడది. ఇది జగమెరిగిన రహస్యం. అందరికీ తెలిసిన ఈ కామశాస్త్ర సిద్ధాంతం మీకు మాత్రం తెలియదు కనుక నా దుర్బుద్ధి మిమ్మల్ని వదలలేదు. కాను వినండి, తారని నేను ఇవ్వను. శ్రమ పడకండి, తిన్నగా ఇంటి ముఖం పట్టండి. మీకు ఏది చేతనైతే అది చెయ్యండి, నేను వద్దనను. తారని ఇస్తానన్న మాట ఆశ మాత్రం వదులుకోండి. శాపం పెడతానని భయపెట్టకండి. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు భయపడవు, వేడి నీళ్లతో ఇళ్ళు కాలిపోవు. మీ వంటి కామాత్తుడైన బ్రాహ్మడి శాపం ఉన్నది ఏమీ చెయ్యలేదు. మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను, తార నాది, నేనామెను ఇవ్వను. మీ ఇష్టం వచ్చిన పని చేయి మీరు చేసుకోవచ్చు. చంద్రుడి ధోరణి చూశాడు బృహస్పతి. అవమానం, విచారం, క్రోధం అతడిలో పెనవేసుకుపోయాయి. ఆ వేగంతో దిరుక్కుల తిరిగాడు. తిన్నగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవుణ్ణి చూశాడు దేవేంద్రుడు. ఉన్న పాలన లేచాడు. పద్యము, అధ్యము, ఆచమ నియము ఇచ్చి ఆదరించాడు. ఆసనం వేసి ఆరాధించాడు. విచారంగా ఉన్న అతడి మొహం చూసి ఇలా అడిగాడు, గురుదేవా, ఇంత విచారంతో ఔకిస్తున్నావు, ఏమిటి కారణం? నా రాజ్యంలో నా గురుదేవుణ్ణి ఎవడా అవమానించినవాడు? నేను 50 మంది లోక పాలకులకు సమస్తమైన దేవసేన నీ కనుసన్నలలో ముసులుకుంటాం. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలందరూ నువ్వు ఎంతంటే ఎంత. ఈ స్థితిలో నీకు వచ్చిన కష్టమేమిటి? చంద్రుడు నా తారని అపహరించాడు, గద్గద కంఠంతో అన్నాడు బృహస్పతి. ఆ దుష్టుడు పాపానికి తెగించాడు. పదే పదే అడిగాను, అయినా వినుకోలేదతడు. తార నాది, నేను ఇవ్వను అంటున్నాడు. ఏం దారి, ఇప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలి, ఇంకో సాయం లేదు నాకు. బిందుడు దుఃఖంతో కుంగిపోతున్నాను. విచారించకు, వాదారుస్తూ అన్నాడు దేవేంద్రుడు. నీ దాసుణ్ణి నేనున్నాను, నీ భార్యని ఇంటికి మళ్ళిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరికి దూతను పంపుతాను. మంచిగా తారను పంపించాడా సరే, లేకపోతే దేవసానితో దండయాత్ర సాగిస్తాను, స్వయంగా యుద్ధం చేస్తాను. బృహస్పతికి భరోసా ఇచ్చి మంచి మాటకారి అయిన దూతని చంద్రుడి దగ్గరికి పంపాడు ఇంద్రుడు. చంద్ర, దేవేంద్రుడు పంపగా వచ్చిన దూతని నేను. నీతో కొన్ని మాటలు చెప్పమని పంపాడు దేవరాజు. అతడు చెప్పమన్న సందేశం చెబుతాను, విను. చంద్ర, ధర్మతత్వం తెలిసిన వాడివి నువ్వు, సువ్రతుడివి, మహామతివి, నీతి తెలిసిన వాడివి. నీ తండ్రి అత్రిముని ధర్మాత్ముడు. లోకం నిందించే పని ఏదీ చెయ్యకూడదు నువ్వు. ప్రతి వ్యక్తి తన భార్యని రక్షించుకుంటాడు, ఇందులో ఏమరపాటు ఉండకూడదు. తార బృహస్పతి భార్య, అతడి రక్షణలో ఉండాలి ఆమె. ఆమెను రక్షించడానికే అతడికి అధికారం ఉంది. నీ భార్యని నువ్వు రక్షించుకోవాలి. అలానే బృహస్పతి తన భార్యని, తారని రక్షించుకుంటాడు. అందులో వ్యతిక్రమం కూడదు. నీ భార్య నీకు ఎంతో, బృహస్పతి భార్య బృహస్పతికి అంతే. అందరూ నీ వంటి వారే అని భావించాలి. నీ అంతఃపురంలో నీకు భార్యలు, దక్షిడు కూతుళ్ళు 28 మందుగురున్నారు. వాళ్ళందరూ చక్కని చుక్కలు, శుభలక్షణ సంపన్నులు. అయినప్పుడు చంద్ర, గురుపత్నిని అనుభవించాలన్న అభిలాష ఎందుకటా నీకు? స్వర్గంలో మేనకా మొదలైన అప్సరసలు ఎందరో మంది ఉన్నారు, అపురూపమైన అందకత్తెలు. వాళ్ళు కామ కౌశలం వెన్నతో పెట్టింది వాళ్ళకి. కావాలంటే వాళ్లతో క్రీడించు, నీ అభిలాష తీర్చుకో. గురుపత్ని తార, ఆమెను విడిచిపెట్టు. తార కారణంగా దారుణమైన యుద్ధం తెచ్చిపెట్టుకోకు. నువ్వు ఆమెను వదలకపోతే చివరి మాట నీ మీద దండయాత్ర తప్పదు. మహాపురుషుడివి నువ్వు, నీ వంటి వాడికి అహంకారం కూడదు, నీచకర్మ కూడదు. గొప్పవాళ్ళు ఏం చేస్తే అది సామాన్యులు అనుసరిస్తారు.
ధర్మం నశిస్తుంది. కనుక మహాభాగ, తారని బృహస్పతి ఇంటికి పంపించు. నీ కారణంగా దేవలోకంలో యుద్ధం రాకుండా చూడు. ఇంద్రుడి సందేశం విన్నాడు చంద్రుడు. చురులుమన్నాడు, దూత, మీ దేవేంద్రుడితో నా మాటగా ఇలా చెప్పు. దేవేంద్రుడి గారు, మీ వంటి ధర్మాత్ముల దేవతల మహారాజుగా ఉన్నారు. మీ పురోహితుడు బృహస్పతి గారును మీకు తగిన గురువులు. మీ ఇద్దరి బుద్ధి ఒక్కలాగే వికసించింది. ఎదటి వాళ్ళకి ధర్మోపదేశం చేయడానికి ఎందరో ప్రముఖులు ముందుకు వస్తారు, కానీ తమదాకా వస్తే తగు ఉండదు. దేవరాజా, మీ బృహస్పతి నిర్మించిన ధర్మశాస్త్రం అందరూ ప్రమాణంగా భావిస్తారు. ఆ శాస్త్ర ప్రకారం వలచి వచ్చిన ఆడదాన్ని అనుభవించడంలో తప్పేముంది అడుగుతున్నాను. శక్తి కలవాడదే స్వర్గం, శక్తి లేనివాడు నోరు మెడపలేదు. స్త్రీల విషయంలో స్వపరభావం దౌర్బల్య సూచన. ఇది నా స్త్రీ, ఇది పరస్త్రీ అని శక్తి లేని వాళ్ళు అనుకుంటారు. నా వంటి శక్తివంతుడు ఇలా అనుకోడు. తార నేనంటే ప్రాణం పెడుతుంది. నా మీద ఉన్న వలప బృహస్పతి మీద లేదు. ఆమెకి వలప కలిగి వచ్చిన స్త్రీని వదిలిపెట్టమని ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఏ న్యాయం చెబుతుంది? భర్తను ప్రేమించిన భార్య ఉంటేనే గృహస్థార్థ ధర్మం సుఖంగా సాగుతుంది. మనసు లేని మనువు మంచిది కాదు. మీ గురువు బృహస్పతి తన తమ్ముడు సంవర్తకుడి భార్య మీద మనసు పడినప్పటి నుంచి తారకి అతడి మీద అనురాగం పోయింది. మరదల పిల్లని మరిగిన మగణ్ణి ఏ ఇల్లాలు ఇష్టపడుతుంది? ఇంద్ర, వెయ్యి కళ్ళు మహారాజువి నువ్వు. నీకు తెలియనిదేముంది? నీకెలా తోస్తే అలా చేయవచ్చు. యుద్ధం పేరు చెప్పి నన్ను భయపెట్టకు. తారని నేనివ్వను. దూత తిరిగి వచ్చాడు. చంద్రుడు చెప్పినదంతా పూసగుచ్చినట్లు ఇంద్రునితో వివరించాడు. కోపం పట్టలేకపోయాడు దేవేంద్రుడు. చంద్రుడి మీదకి దండయాత్ర చాటించాడు. సైన్యం సన్నద్ధం చేశాడు. సర్వలోకంలో కోలాహలం చెలరేగింది. రాక్షసులు, గురువు, శుక్రాచార్యుడు ఈ కథంతా విన్నారు. బృహస్పతి మీద తనకున్న పగ తీర్చుకుంది. అది మంచి అవకాశమని భావించాడు. చప్పున చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చంద్ర, తారని ఎంతమాత్రం వదిలిపెట్టకు. ఇంద్రుడి నీ మీదకి యుద్ధానికి వస్తే భయపడకు. నేను, నా వాళ్ళు నీ పక్షం నిలబడతాం. నా మంత్రాణ శక్తితో నీకు నేను సాయపడతాను. మా అసురులంతా నీకు పెట్టని కోటగా నిలబడతారు అన్నాడు. కైలాసం మీద శివుడు ఈ వార్త విన్నాడు. బృహస్పతికి సాయం చేయడానికి ప్రమద గణాలతో వచ్చాడు. పెద్ద దేవాసుర యుద్ధం సిద్ధమైంది. తారకాసురుడి సమయంలో ఎలాంటి మహాయుద్ధం జరిగిందో తారకోసం అలాంటి యుద్ధం ఆరంభమైంది. భయంకరంగా సాగింది యుద్ధం. ఎంతో కాలం సాగింది. లోక పితామహుడు బ్రహ్మదేవుడు అదంతా తెలుసుకున్నాడు. శాంతి స్థాపన కోసం హంస మీద కూర్చుని రణరంగాల్లో వాలాడు. చంద్రుని దగ్గరికి పిలిచాడు. చంద్ర, బృహస్పతి భార్యని తారని వదిలిపెట్టు. ఆమె ఇంటికి ఆమెను పంపించు. నా మాట విను. కాదంటావా విష్ణుమూర్తిని పిలుస్తాను. నీ నాశనం తప్పదు అన్నాడు. శుక్రాచార్యుణ్ణి కూడా పిలిచి ఇలా అన్నాడతను. ఆచార్య, అధర్మాన్ని సమర్థిస్తున్నావు. సహవాస దోషమా ఇది? అవును, సంఘదోషం. ఎంత వాణ్ణైనా వదిలిపెట్టదు. శుక్రుడు చంద్రునితో ఇలా చెప్పాడు. చంద్ర, ఇక పంతం కూడదు. మీ తండ్రి గారి అభిప్రాయంను ఇదే. తారని బృహస్పతి ఇంటికి పంపించు. వినుకున్నాడు చంద్రుడు. తారని బృహస్పతికి ఇచ్చేశాడు. ప్రియ భార్య తిరిగి రావడంతో సంతోషించాడు. బృహస్పతి ఇల్లాలని వెంట పెట్టుకుని ఉల్లాసంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి తార నిండు చోళాలు. కొద్ది దినాలనే ఒక శుభలగ్నంలో ఆమె కుమారుణ్ణి కంది. మూడు మూర్తిలా చంద్రుడిలాగే ముచ్చటగా ఉన్నాడు కుమారుడు. భార్య కొడుకుని కనడంతోనే పట్టరాని సంతోషంతో సంబరపడ్డాడు బృహస్పతి. యథావిధిగా బాలుడికి జాతక కర్మలు సాగించాడు. తార కొడుకుని కంది అన్న వార్త చంద్రుడు విన్నాడు. వెంటనే బృహస్పతి దగ్గరకు దూతను పంపాడు. తారకి పుట్టిన బిడ్డ నీ కుమారుడు కాడు. అతడు నా వీర్యం వల్ల పుట్టాడు, కనుక నా కుమారుడు. నా కుమారుడికి నువ్వు జాతక కర్మలు చేయడమేమిటి అని కబురు పంపాడు. అదేమన్నమాట అన్నాడు బృహస్పతుడు. ఈ బిడ్డ నా కుమారుడు. వీడు పోలికలన్నీ సరిగ్గా నాలాగే ఉన్నాయి. ఇద్దరికీ తగవు పెరిగింది. అది చిలికి చిలికి గాలివాన దాకా వచ్చింది. ఓ పక్క దేవతలు, మరో పక్క రాక్షసులు కళ్యాణికి కాలు దువ్వారు. మరో దేవాసుర యుద్ధం తప్పనిసరిలా అనిపించింది. శాంతి స్థాపన కోసం మళ్ళీ బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యుద్ధం జరగకుండా అడ్డుకున్నాడు. తారని అడిగితే గాని తగువు తేరదనుకున్నాడు. ఆమెను పిలిచాడు. కళ్యాణు, నిజం చెప్పు. ఈ బిడ్డ ఎవరి కుమారుడు? నువ్వు నిజంగా చెబితే కానీ
ఈ తగవు తీరదు అని అడిగాడు నెమ్మదిగా. సిగ్గుపడింది తార. మెల్లమెల్లిగా చెప్పింది, ఈ బిట్ట చంద్రుడి కొడుకు. ఈ మాట చెప్పేసి చప్పున ఇంట్లోకి వెళ్ళిపోయిందా. తగవు తీరిపోయింది. బ్రహ్మ తమన్న లోకానికి వేయించేశాడు. మిగిలిన దేవతలు, రాక్షసులు, తగువు చూడవచ్చిన ఇతరులు ఎవళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కుమారుణ్ణి తీసుకుని కలకల్లాడుతూ తన ఇంటికి తాను వచ్చేశాడు చంద్రుడు. అతడికి బుధుడు అని నామకరణం చేశాడు. మునులారా, బృహస్పతి క్షేత్రంలో చంద్రుడి వీర్యంతో పుట్టాడు బుధుడు. బుధుడితో చంద్రవంశం ఆరంభించు రచయిత భాగవతం నవమస్కందం 14వ అధ్యాయం. ఈ కథ మా గురువు వ్యాసుడు నాకు చెప్పాడు. అతడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాను. శ్రీ దేవీ భాగవతం 1వ స్కందంలో ఇది 10వ అధ్యాయం.